మండలంలో గరికతొక్కుడు పండుగ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఎస్కే జాకీర్ బాషా గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఖమ్మం బేస్తవారిపేట చుట్టుపక్కల గ్రామాల నుండి కొత్తగా పెళ్లి అయిన వధూవరులు పండుగను జరుపుకుంటారు. అక్కడ 108 సిబ్బంది ఒక వెహికల్ పెట్టడం, పోలీస్ సంబంధించిన సిబ్బందికి ఫుడ్ అరేంజ్ చేయడం ఉంటాయి. దాంట్లో తేరతీ అనేది ఒక మాసం. ఈ నెల వంక కలుపుకునే ముందు అమావాస్య వచ్చిన తర్వాత 13 రోజులు కౌంట్ చేసిన తర్వాత ఈ తేరతీ అనే రోజు ఆయన అనారోగ్యం ఉంటే ఆరోగ్యం ఉండడం కోసం పచ్చిక బయలు ఎక్కడుంటో అక్కడ గరిక అనేది చోట గరిక తొక్కడం వల్ల అనారోగ్యం ఉన్నారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆయన ఈ విధంగానే పాటించాడు కాబట్టి మనం కూడా ఈ విధంగా గరిక తొక్కితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. దాన్ని రూపం ఒక విధంగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో సేమ్ అయిందండి. ఇది కొత్తగా పెళ్లి అయిన జంటలు వాళ్ళ యొక్క పూలదండలు ఎక్కడన్నా ఓదలు వాటర్ వదలాలంటే ఇక్కడ వాటర్ లో వదిలిద్దామని ఆ జన్లు రావడం. అప్పుడు దాకా ఈ 13 రోజులు భార్య భర్తలు విడివిడిగా ఉండి అత్తమామ మొక్కలు చూడకూడదు అని చెప్పేసి ఒక ట్రెండ్, అప్పుడు కలవడం, పాడి పంటలు అంటే వ్యవసాయం మీద ఆధారపడే బతికే వాళ్ళందరూ కూడా వారి యొక్క బంధువులందరినీ కూడా పిలుచుకుని మనసుకు బాధ కలిగించే విషయం ఏంటంటే నేను చేస్తున్నానని చెప్పి కొంతమంది ఆత్మకుంటూ కొంతమంది నాయకులు కావచ్చు పిల్లలు కావచ్చు ఒకసారి బాగా పోటా పోటీగా చేయడానికి వచ్చారు. సరే వీళ్ళు చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను కాకుండా ఒకసారి రామకోట ఎస్ఐ ఉన్నాడు. అప్పుడే ఆ పండుగ రోజునే అపశుద్ధి జరిగింది. చిన్నక మా అబ్బాయి డిగ్రీ చదివిన అబ్బాయి ఒక అబ్బాయి తూము దగ్గర పడిపోయి చనిపోయాడు. నేను చాలా బాధపడ్డా ఎందుకంటే ఆ సంవత్సరం నేను కంటిన్యూగా వస్తున్నాను కదా అని వాళ్ళు ఒక సంవత్సరం చేసిన వాళ్ళు కామ్ అయిపోయారు. వీళ్ళు ఒక సంవత్సరం స్టార్ట్ చేశారే వీళ్ళు బాగా యాక్టివ్ చేస్తారే మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి.